డీజీఎంపై ఓ చైన్ స్నాచర్ కత్తితో దాడి చేసిన సంఘటన సోమవారం రాత్రి టౌన్షిప్ లో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే సెక్టార్ 5లో భారతి అనే మహిళ ఒంటరిగా నడిచి వెళ్తూ ఉండగా ఆమెను ద్విచక్ర వాహనంపై వెంబడించిన దుండగుడు బెదిరించి బంగారు ఆభరణాలు తీసుకుని మార్కెట్ మార్గంలో ముందుకెళ్లిపోయాడు. అనంతరం భారతి కేకలు వేయటంతో పరిసర ప్రాంతాల్లో కలవారు అక్కడకు చేరుకున్నారు. అయితే ఆ మార్గంలో స్టాపర్ ఉండటంతో దుండగుడు వెనక్కి తిరిగి వస్తూ కనిపించాడు. ఆ సమయంలో దుండగుడిని స్టీల్ ప్లాంట్ డీజీఎం మనోహర్ రెడ్డి వెనక నుంచి పట్టుకున్నారు. దీంతో దుండగుడు తన వద్దున్న కత్తితో మనోహర్ రెడ్డి వీపుపై 2 సార్లు బలంగా పొడిచి పరారయ్యాడు. క్షతగాత్రుడిని హుటాహుటిన ఉక్కు జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే దుండగుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద తుపాకీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే అది ఒరిజినల్ తుపాకీనా లేక నకిలీదా అనేది పోలీసులు ఇంకా వెల్లడించలేదు. గన్న చూస్తే అర్థం కావట్లేదు నీకు. సార్ వెపన్ అక్కడే ఉంది. ఖర్చీఫ్ ఖర్చీఫ్ అన్న ఇంకా అన్న బ్యాగ్ ఎక్కడ ఉంది? అడిది ఆ బ్యాగ్లు ఇంకేటన్నాయో? ఎవండి ఆ మనిషిని? ఎవండి గాయ గాయని తెలుసు నీకు? ఎవరికి పొడిచాయన అయ్యిందా? రెండు కొలను సత్యవాళ్ళ లెక్క చూసుకో చెప్తున్నాను. ఆయనకి ఏమైనా నువ్వు కత్తరు కదా ఆయన కోసవు. ఆయన హాస్పిటల్కి వెళ్ళారు. ఆయనకి ఏమైనా అయ్యిందా? మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.